పెద్ద టోర్నీలో భారత హాకీ జట్టు ఆఖరి నిమిషాల్లో గోల్ సమర్పించుకుని ఓడిన మ్యాచ్లు ఎన్నో, కానీ ప్యారిస్ ఒలింపిక్స్ లో అర్జెంటీనాతో జరిగిన పోరులో హర్మన్ ప్రీత్ సేనా కథ మార్చింది. ఇంకో 2 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది అనగా గోల్ కొట్టి ఓటమిని తప్పించుకుంది. ఉత్కంఠ భరితంగా ముగిసిన పూల్ బి మ్యాచ్ ను భారత్ 1-1 డ్రాగా ముగించింది. ఏకంగా 9 పెనాల్టీ కార్నర్లను వృధా చేసుకున్న భారత్ ఆఖర్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ 1 సద్వినియోగం చేయడంతో డ్రాతో గట్టెక్కింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి ఇండియా హాకీ టీంను ఆదుకున్నాడు. ఒలింపిక్స్ హాకీ పోటీల్లో భాగంగా మాజీ ఛాంపియన్ అర్జెంటీనాతో నిన్న జరిగిన పూల్ బి మ్యాచ్ను భారత్ 1-1 డ్రా చేసుకుంది. చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ గోల్గా మలచడంతో మ్యాచ్ను మనోళ్లు డ్రా చేయగలిగారు. అయితే ఈ మ్యాచ్లో దీనికన్నా ముందు లభించిన 9 పెనాల్టీ కార్నర్లను జట్టు వృధా చేసుకుంది. ఇక కెప్టెన్ హర్మన్ జట్టును ఇలా గట్టెక్కించడం వరుసగా ఇది 2వ సారి. న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లోనూ ఆఖరి క్షణాల్లో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను హర్మన్ గోల్గా మలచడంతో జట్టు విజయం అందుకుంది. ఈ పోరులో 22వ నిమిషంలో లుకాస్ మార్టినేజ్ ఫీల్డ్ గోల్ చేసి అర్జెంటీనాను ఆధిక్యంలో నిలిపాడు. 36వ నిమిషంలో మరో గోల్ చేసే మహత్తర అవకాశం అర్జెంటీనాకు దక్కింది. పెనాల్టీ స్ట్రోక్ను మైకో కసేలా గోల్ పోస్ట్లోకి పంపలేకపోవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తైన అర్జెంటీనా భారత్తో పోరులో విజయం సాధించడం అనివార్యమైంది. దీంతో తీవ్రంగా ప్రయత్నించి చివరికి డ్రాతో సరిపెట్టుకోక తప్పలేదు. 10వ నిమిషంలో హర్మన్ సేనకు మొదటి పెనాల్టీ కార్నర్ దక్కింది, కానీ సంజయ్ కొట్టిన షాట్ ను అర్జెంటీనా విజయవంతంగా అడ్డుకుంది. ఆ వెంటనే గోల్ కొట్టే సువర్ణ అవకాశం భారత్ కు లభించింది. అభిషేక్ కొట్టిన షాట్ క్రాస్ బార్ ను తాకుతూ బయటకు వెళ్లిపోయింది. కానీ మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ముగుస్తుంది అనగా లభించిన పెనాల్టీ కార్నర్ ను హర్మన్ ప్రీత్ గోల్ గా కొట్టి జట్టును సేఫ్ జోన్ లో ఉంచాడు. 6 జట్లు పూల్ బిలో 4 పాయింట్లతో భారత్ 3వ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇవాళ జరిగే మ్యాచ్ లో ఐర్లాండ్ తో మన హాకీ టీం తలపన్నుంది.